ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే తీన్ బార్ న్యూస్తో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పొందిన సావిత్రి అసలు పేరు శివజ్యోతి. శివజ్యోతి టీవీ యాంకర్, న్యూస్ రీడర్, అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్. శివజ్యోతి 14th February 1991 తెలంగాణలోని నిజామాబాద్లో పుట్టింది. శివజ్యోతి తల్లి పేరు యశోద, తండ్రి రాజమల్లేష్. ఈయన నాగంపేట గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్. ఇక శివజ్యోతికి ఒక తమ్ముడు ఉన్నాడు, తన పేరు లోహిత సుబ్బు. శివజ్యోతి నాగంపేటలో 7th class వరకు చదువుకుంది. ఇక 8th నుంచి 10th class వరకు ప్రతిరోజు దాదాపు 8 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళేది. శివజ్యోతి తండ్రి ఆమెని నర్సింగ్ కోర్స్ చేయించాలని అనుకున్నాడు. దాంతో శివజ్యోతి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేయడానికి హైదరాబాద్లోని యశోద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కోర్స్ కంప్లీట్ చేయలేకపోయింది. దాంతో ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. మొదట్లో యాంకర్గా రాణించాలనుకున్న శివజ్యోతి వివిధ ఛానల్స్లో యాంకరింగ్ చేసింది. అయితే శివజ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడేది. దాంతో చాలామంది ఆమెని తన భాషని, గొంతును, తెలంగాణ యాసను మార్చుకోవాలని, అంతేకాకుండా ఆమె గొంతు మీడియాకు పనికిరాదని అన్నారు. అలా చాలా ఇబ్బందులు పడింది శివజ్యోతి. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్ వారు ప్రత్యేకంగా తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం ఆడిషన్ చేశారు. ఆ ఆడిషన్లో శివజ్యోతి సెలెక్ట్ అయ్యింది. మొదట్లో సినిమా వార్తలు చదివేది శివజ్యోతి. ఆ తర్వాత వీకెండ్ తీన్మార్, వాయిస్ ఓవర్లు చదివింది. శివజ్యోతి గొంతు బాగుండటంతో జనాలు ఆ గొంతును బాగా ఆదరించారు. దాంతో ఆ ఛానల్కి టీఆర్పీ పెరగడంతో పాటు శివజ్యోతి తీన్మార్ సావిత్రిగా పాపులారిటీ సంపాదించింది. తీన్మార్ ప్రోగ్రాంలో బిత్తిరి సత్తితో కలిసి వ్యంగ్యంగా చదివే వార్తలతో అమిత ప్రేక్షకాదరణను పొందింది శివజ్యోతి. ఇక శివజ్యోతి తెలంగాణ యాసలో చదివే వార్తలకే కాకుండా ఆ వార్తలు చదివేటప్పుడు తను ధరించే బుట్ట చేతుల జాకెట్లకి చాలా పాపులారిటీ వచ్చింది. శివజ్యోతి ఫ్యాన్స్ వాటిని ముద్దుగా సావిత్రి జాకెట్లుగా పిలుస్తారు. అలాగే 2019లో శివజ్యోతి బిగ్ బాస్ తెలుగు 3లో పార్టిసిపేట్ చేసింది. శివజ్యోతి భర్త పేరు గంగూలీ మంత్రి. ఇక శివజ్యోతి ఫేవరెట్ థింగ్స్ చూసేద్దాం. శివజ్యోతి ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి, ఫేవరెట్ యాక్ట్రెస్ శ్రీదేవి, ఫేవరెట్ కలర్ పింక్, అలాగే ఫేవరెట్ ఫుడ్ పిజ్జా.